हाय एवरीवन वीडियो नवोदय ऑनलाइन कोचिंग संबंधी विधि विधान विवरिस्तान साधन नवोदय ऑनलाइन कोचिंग प्रोसीजर पैटर्न ऑफ जेएनवीएसटी 2022 नवोदय ऑनलाइन कोचिंग प्रोसीजर चेप्पे मुंदु 2022 जरिगे जवाहर नवोदय विद्यालय सेलेक्शन टेस्ट परीक्ष योक्क नमूनानु विवरिस्तानु 2022 जरिगे नवोदय प्रवेश परीक्ष लो मूडु सेक्षन्लु उंटायि ఈ మూడు సెక్షన్లు కూడా ఒకే క్వశ్చన్ బుక్లెట్లో ఇలా క్వశ్చన్ బుక్లెట్లో రావడం జరుగుతుంది. మరి ఈ మూడు సెక్షన్లు అంటే 3 సబ్జెక్ట్స్. ఈ 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్. మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మ్యాథ్స్ అనేది అర్థమెటిక్ వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని అర్థమెటిక్ అని అంటున్నారు. నెక్స్ట్ ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ టెస్ట్. లాంగ్వేజ్ టెస్ట్కు సంబంధించి కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ 4 ఇవ్వడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మరి క్వశ్చన్స్ ఒక్కొక్క సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని వస్తాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ నుంచి 1 నుంచి 40 క్వశ్చన్స్, అంటే 40 క్వశ్చన్స్. మ్యాథ్స్ 41 నుంచి 60, అంటే 20 క్వశ్చన్స్. ఇంగ్లీష్ 61 నుంచి 80, 20 క్వశ్చన్స్. అంటే ఇవి సీక్వెన్సీ నెంబర్స్. మార్క్స్ అలాట్మెంట్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 1/4 మార్క్. ఒక్కొక్క ప్రశ్నకు 1.5 మార్కు చొప్పున 40 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్కు ఒక్కొక్క క్వశ్చన్కు 1.5 చొప్పున 25 మార్కులు. ఇంగ్లీష్లో ఒక్కొక్క క్వశ్చన్కు 1.5 మార్కు చొప్పున 25 మార్కులు ఉంటాయి. మొత్తము క్వశ్చన్స్ 80, మొత్తం మార్కులు 100 మార్కులు. డ్యూరేషన్ ఆఫ్ టైం, సమయము మ్యాట్కు 60 మినిట్స్ అంటే 1 అవర్, మ్యాథ్స్కు 30 మినిట్స్ అంటే 1/2 అవర్, ఇంగ్లీష్కు 30 మినిట్స్ అంటే 1/2 అవర్. అంటే విడివిడిగా కాకుండా క్వశ్చన్ బుక్లెట్ ఒకటే ఇస్తారు కాబట్టి ఇది జస్ట్ కాలిక్యులేషన్ మాత్రమే. కొంచెం టైం అటు ఇటుగా ఒక సబ్జెక్టుకు మనము యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 2 అవర్స్ టైం లోపల మనము 80 క్వశ్చన్స్ను కంప్లీట్ చేయాలి. అంటే 3 సబ్జెక్ట్స్ కూడా ఒకటే దాంట్లో ఉంటాయి కాబట్టి 2 అవర్స్ లోపల కరెక్ట్ ఆప్షన్ను ఐడెంటిఫై చేస్తూ బబ్లింగ్ కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి విద్యార్థికి స్పీడ్ అండ్ యాక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేగంగా చేయడమే కాకుండా సరి అయిన దాన్ని కూడా గుర్తించవలసి ఉంటుంది. ఈ యొక్క పరీక్ష విధానాన్ని నమూనాను మేము అధ్యయనం చేసి ఈ సబ్జెక్ట్స్కు అనుగుణంగా మేము ప్రత్యేకంగా 1987 నుంచి ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను అధ్యయనం చేసి వీటికి అనుగుణంగా మేము స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఎవరైతే మా ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవుతారో, ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవుతారో వారికి మేము ముందుగా అడ్మిషన్ తీసుకోగానే ఈ మెటీరియల్ పంపించడం జరుగుతుంది. సబ్జెక్ట్ సెక్షన్ 1కు సంబంధించి సబ్జెక్ట్ ఏంటి, మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మ్యాట్ కాన్సెప్ట్స్ బుక్. ఈ మెంటల్ ఎబిలిటీని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి టిప్స్ ట్రిక్స్తోని మేము ఒక కాన్సెప్ట్ బుక్ ప్రిపేర్ చేశాము. ఈ కాన్సెప్ట్ బుక్ అనేది ఒక్క నవోదయ కాదు,
ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఎదుర్కొనే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నట్లయితే మేము పంపించేటువంటి ఎక్సర్సైజెస్ మెంటల్ అబిలిటీ టెస్ట్ సంబంధించి డైలీ టాపిక్ టెస్ట్ పంపించడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా సులువుగా సాల్వ్ చేయగలుగుతారు. ఇక మ్యాథ్స్కు సంబంధించి ఏమేమి ఉంటాయి అంటే ఎంఎంపి మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్. మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ అంటే ఒక విద్యార్థి మ్యాథ్స్ను బాగా అర్థం చేసుకోవాలంటే ఆ కాన్సెప్ట్ అనేది చాలా బాగా వచ్చి ఉండాలి, అర్థం చేసుకోవాలి. మరి అవి ఎంతవరకు అర్థమైంది అనేది పరీక్షించడానికి మేము ఎంఎంపిటీని ప్రిపేర్ చేశాము. ఎంఎంపి అంటే మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్. మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ చాప్టర్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఒక బుక్, మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ బుక్. మరి ఈ మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ ఎంతవరకు అర్థమైనాయి అనేటివి తెలుసుకోవడానికి మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్స్, మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్స్ మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్స్ బుక్లెట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్లో మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ కాన్సెప్ట్ తెలియడమే కాకుండా, కాన్సెప్ట్ను పూర్తిగా అవగాహన చేసుకోవడం కాకుండా, వాటిని అప్లికేబుల్ చేయాలి. అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్స్ ఉంటాయి. అందుకుగాను మేము మ్యాథ్స్ 2-in-1 అంటే క్లాస్ వర్క్ అండ్ హోమ్ వర్క్, 2-in-1 అంటే క్లాస్ వర్క్ అండ్ హోమ్ వర్క్ ఒక బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. మ్యాథ్స్ 2-in-1 టెక్స్ట్ బుక్. ఇక ఇవి సరి చేస్తేనే సరిపోతుందా అంటే కాదు. నవోదయ విద్యాలయాలు 1986 ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన సంవత్సరం తరువాత సంవత్సరం నుంచి ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. 1987 నుంచి 2022 లాస్ట్ ఇయరు జరిగినటువంటి పేపరు 2021 పేపర్ వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అన్నిటినీ అనాలిసిస్ చేసి ఆ అన్ని క్వశ్చన్స్ను కూడా ఒక బుక్లెట్ రూపకంగా పీపీటీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ టెస్ట్స్ అని చాప్టర్ వైజ్గా సెట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ టెస్ట్స్ దీనివల్ల మనకు ఎగ్జామ్ ఎలా ఉంటున్నది, ఎగ్జామ్లోని క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఒక కాన్సెప్ట్ కంప్లీట్గా నేర్చుకొని ఇవన్నీ చేసిన తర్వాత మరి ఎంతవరకు చేయగలుగుతున్నాము అనేది ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. కొన్ని క్వశ్చన్స్ను మనం అంత సులువుగా చేయలేము, చాలా లాజిక్గా ఉంటాయి క్వశ్చన్స్. చాప్టర్కు సంబంధించిన అయినప్పటికీ కూడా దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అది ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ను మనము చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక సెక్షన్ 3 ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ టెస్ట్. దీనికి సంబంధించి ఒక ప్యాసేజ్ను చాలా పర్ఫెక్ట్గా చేయాలంటే మనకు వొకాబులరీ బాగా వచ్చి ఉండాలి, వొకాబులరీ బాగా అర్థం కావాలి. ఆ ప్యాసేజ్ని మనం అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన వొకాబులరీ బాగా తెలిసి ఉండాలి. అప్పుడే మనకు వొకాబులరీ అలాగే గ్రామర్కు సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా తెలిసి ఉండాలి. అందుగురించే వొకాబులరీ గ్రామర్తో కూడినటువంటి ఒక బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. అది ఇంగ్లీష్ గ్రామర్. ప్రత్యేకంగా నవోదయలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా సాల్వ్ చేయాలి
అనే దాన్ని బాగా స్టడీ చేసి ఈ బుక్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక వీటికి అనుగుణంగా ఇంగ్లీష్ ప్యాసేజెస్ పీడిఎఫ్ రూపంలో ఎప్పటికప్పుడు పంపడం జరుగుతుంది. మరి ఆ బుక్స్ను ఒకసారి మనము బుక్స్ టైటిల్స్ను ఒకసారి చూద్దాం. ముందుగా చెప్పినట్టుగా మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 10 పార్ట్స్ ఉంటాయి. ఆ 10 పార్ట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సీక్వెన్స్ ఇలా ఉంది. 10 పార్ట్స్ నుంచి ఒక్కొక్క పార్ట్ నుంచి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 పార్ట్స్ కాబట్టి 10 4s 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాటర్న్, వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్స్ ఇలా ఉన్నాయి, కానీ నేను ఈ విధంగా టీచ్ చేస్తాను. ఎందుకు అంటే ఇవి ఇచ్చినటువంటి టాపిక్స్ లో ఆడ్ ఈజీ అనేవి మిళితమై ఉన్నవి. నేనేం చేశాను అంటే ఈజీ టు ఆడ్, చాలా సులువైన వాటి నుంచి కఠినమైన వైపు కఠినమైనవి నేర్చుకునే విధంగా నేను వీటిని కాన్సెప్ట్ సెటప్ చేశాను. ఇక ఎంఎంపి మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్స్ అన్ని చాప్టర్స్ సంబంధించి చాలా సమగ్రంగా నేను 1994 నుంచి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చాను. అప్పటి నుండి నేను మ్యాథ్స్ డీల్ చేస్తూ వచ్చాను. ప్రతి ఏటా కూడా ఎంతోమంది పిల్లలకు కోచింగ్ ఇస్తూ ప్రీవియస్ పేపర్స్ను అధ్యయనం చేస్తూ ఉండడం వల్ల క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు, మరి అర్థం కావడానికి ఎలాంటి మెటీరియల్ ఉపయోగించాలి అనేది బాగా ఆలోచించి నేను ఈ యొక్క బుక్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో చాప్టర్ వైజ్గా ఫుల్ కాన్సెప్ట్, ఈ పుస్తకము అనేది మీరు ఎక్కడ కొందామన్నా ఇలాంటి పుస్తకాలు మీకు ఎక్కడ దొరకవు. పుస్తకాలు కావలసినవి ఉంటాయి, కానీ నవోదయ కోసము నవోదయ కావలసిన కాన్సెప్టును ప్రీవియస్ పేపర్స్ను అధ్యయనం చేసి ఇలా చేసిన యొక్క మెటీరియల్ మీకు హైదరాబాద్ కాదు కదా, ఢిల్లీ లోపల కూడా మీకు ఇలాంటి మెటీరియల్ లేదు అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఏదైనా కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏదో ఒక మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ను ఏదో ఒక కొంత చెప్పి దానికి అనుగుణంగా ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల పిల్లలు ఏంటంటే కొంతమంది పిల్లలు క్లెవర్స్ అయితే కొంత అటు ఇటు అవుతారు, కానీ సాధారణ విద్యార్థులు మాత్రం ఎంతో సతమతం అవుతూ సబ్జెక్టును అందుకోలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఈ నవోదయ సిలబస్ను ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసి కాన్సెప్ట్ను వాటిని అర్థం చేసుకోవడానికి మ్యాథ్స్ మెయిన్ పాయింట్స్ టెస్ట్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక మ్యాథ్స్ 2-in-1 ఎక్సర్సైజెస్, క్లాస్ వర్క్ అండ్ హోమ్ వర్క్ ఎక్సర్సైజెస్ అనేవి అప్లికేషన్ ఓరియంటర్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక ప్రీవియస్ ప్రాబ్లమ్స్ టెస్ట్స్ 1987 నుంచి 2021 వరకు జరిగిన క్వశ్చన్స్ను చాప్టర్ వైజ్గా సెట్ చేయడం జరిగింది. ఎలా సెట్ చేయడం జరిగింది అంటే ఎగ్జామ్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 20 క్వశ్చన్స్ అనేటివి ఆప్షన్స్తో ఉంటాయి. కాబట్టి నేను కూడా చాప్టర్ వైజ్గా ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఎలా ఫస్ట్ చాప్టర్ ఏంటంటే టాపిక్ 1 నంబర్స్ అండ్ నంబర్ సిస్టమ్. సో ఇలా నంబర్స్ అండ్ నంబర్ సిస్టంలో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 in 37,052.
ఇది 1987లో వచ్చింది. 1987లో త్రీ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి వచ్చాయి చూడండి. సో ఇలా 1987, 1988లో 2 వచ్చినాయి. ఇట్లా ఈ క్వశ్చన్స్ను మనము చాప్టర్ నేర్చుకున్న తర్వాత ఈజీగా చేయవచ్చు. ఏదైనా డిఫికల్ట్గా ఉన్నా కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల. ఇక ఇంగ్లీష్ గ్రామర్ వొకాబులరీతో కూడినటువంటి కేజీ టు పీజీ వరకు పనిచేసే విధంగా ఈ ఇంగ్లీష్ గ్రామర్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్తో పాటు నేను హోంవర్క్ డైరీని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. దీంట్లో హోంవర్క్ డైరీ నోట్బుక్లో ఇలా ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఓరల్గా చెప్పినట్లయితే, ఫలానాది చేసుకోమని ఓరల్గా చెప్పినట్లయితే వాళ్ళు చేసుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళ యొక్క వర్క్ను చేసుకునే విధంగా ఆ డైరీ నోట్బుక్లో ఇలా సెటప్ చేశాను. డేట్ వేసుకుంటారు ప్రతిరోజు, డైలీ మండే టు సాటర్డే జూమ్ క్లాసు 7 PM to 5 PM వరకు జరుగుతుంది. ఈ జూమ్ క్లాస్లో కనుగుణంగా వారికి డైరీ ఇలా రాయించడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్, సంబంధించిన హోంవర్క్ ఏమి ఇచ్చాను, MMPలో నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి, MMPTలో రాయవలసినవి నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి, మ్యాథ్స్ ఇన్ వన్లో అంటే ఎక్సర్సైజ్ చేయవలసినవి ఏమున్నాయి, ప్రీవియస్ ప్రాబ్లమ్ టెస్ట్స్ ఏం చేయవలసి ఉంది, ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సినవి ఏమున్నాయి, రాయవలసినవి ఏమున్నాయి, ఈ విధంగా హోంవర్క్ ఇచ్చి సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా పేరెంట్స్ రోజు చూస్తూ మీరు కూడా సిగ్నేచరు చేయడం మంచిది. ఇక ఈ విధంగా డైలీ మండే టు సాటర్డే జూమ్ క్లాసు 7 PM to 5 PM తీసుకుంటూ ఈ క్లాసుకు అనుగుణంగా ప్రతిరోజు డైరీ రాయించడం, రికార్డెడ్ వీడియోస్ పంపించడం, టాపిక్ టెస్ట్స్ PDF ఫామ్లో పంపించడం, ప్రతిరోజు కూడా టాపిక్కు సంబంధించి PDF టెస్టులు పంపించడం జరుగుతుంది. ఎవ్రీ సండే వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా ఆ వారంలో జరిగినటువంటి టాపిక్స్ మీద వీక్లీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీక్లీ టెస్ట్ అనేది కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్లోనే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ముందు నుంచే విద్యార్థులకు ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల వాళ్ళకు ఈ ఎంట్రన్ టెస్ట్ అనేది చాలా సులువు అవుతుంది. ఈ విధంగా జేఎన్వీఎస్టీ 30 April 2022 వరకు జరుగును. మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత మరి ఎప్పటి వరకు ఈ కోర్సు జరుగుతుంది అంటే 30 April 2022 వరకు జరుగును. కాబట్టి మీరు, మీకు చాలా సమయం ఉన్నది, మీ యొక్క పిల్లలు స్కూల్కు వెళ్ళే పిల్లలు స్కూల్కు వెళ్తూ కూడా ఈ కోర్సును చాలా సులువుగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ టైం ఉంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి ఎడ్యుకేషనల్ వీడియో అనేది చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది, చాలా అందరికీ పని చేసే విధంగా ఉంటుంది, కాబట్టి మీకు ఎంతో బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ కావలసిన వాళ్ళకు షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో మంచిగా అనిపించింది, ఇది పనికొచ్చింది అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి. నవోదయ కోచింగ్ ఫీజు ఎంత, ఈ ఫీజుని ఎలా కట్టాలని మీరు అనుకుంటున్నారా? అయితే ఒకసారి వివరిస్తాను. నవోదయ ఎంట్రన్స్ లాంగ్ టర్మ్ ఆన్లైన్ కోచింగ్,
अप टू जवाहर नवोदय विद्यालय सेलेक्शन टेस्ट 30 अप्रैल 2022 एप्रिल 30 2022 वरकू कोचिंग निर्वहित जो अरुक कटवल फीजु कोचिंग टोटल फीजु 9999 स्टडी मेटीरियल अंड एग्जाम्स 500 टोटल 10499 रूपायलु मीरु ई फीजुनु यू कैन पे फीज बाय गूगल पे आर फोन पे फर् मई नंबर 9866112291 ना पेरु आशन्न रातिपल्ली अनि चूपेडुतुंदी मीरु पे चेसिन तर्वात मीरु स्क्रीन शॉट तीसि पंपिंचंडी अट्लागे मी योक्क पोस्टल अड्रस डीटेल्स कूडा फुल डीटेल्स कूडा पंपिंचंडी మీ పోస్టల్ అడ్రస్కు మేము మెటీరియల్ను పోస్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.